कामारेड्डी जिल्ला रामारेड्डी मंडलम मोशंपुरम ग्रामंलो एरुकुल राजु मंजलम मीडिया तो मात्लाडारु गत 5 संवत्सराल क्रितम आ व्यवसाय पट्टा भूमि सर्वे नंबर 298 299 आ बाय 2 శ్మశాన వాటిక కొరకు 15 గుంటల భూమి గ్రామ సర్పంచ్ విడిసి సభ్యులు శ్మశాన వాటిక కొరకు తీసుకుని వేరే వద్ద ఎకరం భూమి ఇస్తామని చెప్పారు. మేము మా భూమి ఇవ్వమని చెప్పినప్పటికీ మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు మీ మామ ఫింజర్ కట్ చేస్తామని భయభ్రాంతులకు గురిచేసి గ్రామ పంచాయతీలో నలుగురు సమక్షంలో పేపర్ రాసుకుని ఇప్పుడు పేపర్ చింపివేసి మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ మీరు శ్మశాన వాటిక కూలగొడితే మీపై కేసులు చేస్తామంటూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు మాట మార్చి శ్మశాన వాటిక పగలగొట్టుకోండి మీకు నచ్చినట్టు చేసుకోండి అంటూ భూమి మాత్రం ఇవ్వమని తెలపడం జరిగిందన్నారు. శ్మశాన వాటిక సిమెంట్లో సలకాతో కట్టడం జరిగిందని అది కూలగొట్టడానికి ఏ జేసీపీలు కూడా రావడం లేదని కనీసం సర్పంచ్ వీడీసీ సభ్యులు నిలబడి కూలగొడితే బాగుంటుందని కోరటం జరిగిందన్నారు. దయచేసి అధికారులు స్థానిక ఎమ్మెల్యే జాజల సురేందర్కు మా భూమి ఇచ్చి మాకు న్యాయం చేయాలని కోరుతున్నారు. మాకు ల్యాండ్ అప్పుడు ల్యాండ్ ఇస్తామని చెప్పి మా ల్యాండ్ తీసుకున్నారు. ఫస్ట్ స్టార్టింగ్ లో సుఖ ముగ్గు వస్తే మాత్రం చెప్పినాము, బలవంతంగా ముగ్గు వస్తే సుఖ మేము చెడగొట్టినాము. మాకు అవసరం లేదు ఏ ల్యాండ్ అద్దు, మా ల్యాండే కావాలని చెడగొడితే మీ ఆధార్ కార్డు ఉంచాము, మిమ్మల్ని మోసం పూట ఉంచాము, ఎల్లగొడతాము, మీరు ఒక్కలే ఉన్నారు కదా అని అన్నారు. అంటే సరే అని మా మామ చెప్పేసి భయంతో మాతో సంతకాలు పెట్టించుకొని ల్యాండ్ ఇప్పించిండు, ల్యాండ్ బదులు ల్యాండ్ ఇప్పించిండు. ల్యాండ్ ఇప్పించిన కానీ వాళ్ళు ఒక 2-3 నెలల తర్వాత మళ్ళా కట్ట కింద పొలం వేసుకోరంటే 2 నెలలు కట్ట కింద పొలం వేసుకున్నాము. పొలం వేసుకునే కానీ ఆ ల్యాండ్ అయిన వచ్చి నా పొలం ఎందు మా జాగాలు ఎందుకు పొలం వేస్తున్నామని గొడవ పెట్టుకున్నాడు. గొడవ పెట్టుకుంటే ఈ ముచ్చట్స్ ఒక గ్రామంలో చెప్పినాము. చెప్తే అవన్నీ పట్టించుకోకు దుర్గయ్య అని చెప్పారు, మా మామయ్య చెప్పిండు. చెప్తే మా మామయ్యని మేము అడిగితే ఇక ఇస్తారని మా మామయ్య సుఖం మాకు చెప్పేసిండు. మా మామయ్య మాటలు మేము నమ్ముకున్నాము. ఇక మా మామయ్య సుఖం తిరిగిండు మా ఇంటికి ఇచ్చినావా దుర్గయ్య, మా ఇంటికి ఇచ్చినావు అని మా మామ సుఖం అన్నారట. అంటే వాళ్ళ ఇంటికి పోయినా కానీ ఇదే ప్రశ్న అడుగుతున్నారు, మా ఇంటికి ఇచ్చినావా మా జాగాలు గిట్లా. అదే వాళ్ళ జాగిస్తే అనుకుంటుండేనా, మా జాగిచ్చుకుని బదలబడ్డాము. మాకు ల్యాండ్ గురించి ల్యాండ్ ఇస్తారని సుఖం మాకు నమ్మకం లేదు. వాళ్ళ ఇంటికి పోయినా మాకు ఇచ్చినవా అని అంటున్నారు, మాకు నమ్మకం లేదు కాబట్టి ఇన్ని రోజులు సుఖ ఓపిక పట్టినాము. మీటింగ్ పెట్టమంటున్నావు అని మాట మాట్లాడేది, మీటింగ్ పెట్టలేరు, ల్యాండ్ గురించి మాట్లాడతలేరు, భయపట్టిస్తున్నారు. భయపట్టించి మిమ్మల్ని ఊళ్ళో ఉంచాము, ఊళ్ళకే నిలబడతామని మాట మాట్లాడుతున్నారు. దయచేసి అధికారులు మాకు న్యాయం చేయాలని కోరుతున్నాను. వాటిక భూమికి ఇచ్చినాము, వాటిక కోసం మేము భూమి ఇచ్చినాము, మా భూమి ఇచ్చినాము. మరి మాకు భూమి ఎంత భూమి ఇస్తారా ఇయ్యారా తెలియదు. ఈ దీనికి చెప్పి ఇప్పటికీ 5 సంవత్సరాలు అవుతుంది, మా మామయ్య చంటే 2 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటికి 5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికే ఏ రెస్పాన్స్ ఇస్తలేరు మాకు. ఊళ్ళకి వచ్చి అడిగినా కానీ మా ఇంటికి ఇచ్చినవా అంటున్నారు, ఊళ్ళని అడగరకుండా అవుతున్నది. ఊళ్ళే సర్పంచ్ని అడిగినా కానీ జాకేదాలు చింపేశారు. ఏమన్నా సర్పంచ్ని అడిగినాము, సర్పంచ్ని అడిగినాము, పరమేశ్ రెడ్డిని అడిగినాము, లింగారెడ్డిని గిట్లా అలా అడుగు నవీను ఆయన అడిగితే ఏమన్నాడు, మా ఇంటికి ఇచ్చిరా, మేము ఎట్లా ఉన్న ఎట్లా వేస్తాం తీయు, మా మామున్నప్పుడు అన్నారు ఎట్లా ఒకట్లా వేస్తాం తీయు దుర్గయ్య అని చెప్పారు. ఇంటి గారు చెప్పి అట్లనే చెప్పుకుంటూ వస్తారు, మాకు అదే వార్త చెప్తున్నారు. కానీ వాళ్ళు రెస్పాన్స్ ఏం మళ్ళీ మళ్ళీ ఏం పోయి అడిగితే ఏమంటారు, మా ఇంటికి ఇచ్చినవా అంటున్నారు. ఇవే మాలని ఏది అడగరాకుండా అయిపోతున్నది. మా ఇంటికి ఇచ్చినట్టు మేము నోరు ఎత్తుతుంటా ఏది ఎత్తరాకుండా అవుతుంది మాకు. ఇంకేదన్నా చెప్పాలి, ఇంకేమన్నా అన్నా కానీ భయంకరంగా మాటలు అంటున్నారు. ఒక ఎన్నడా చిల్లు లాస్తుకుంది మాకు, ఎప్పుడొచ్చి ఏ క్షణం ఏం మా దాన్ని కూడా మాకు చూపించండి అంటే మేము చూపిస్తామని చెప్పేసి మేము మొత్తం స్పష్టం వాడికి కట్టడం జరిగింది. మేము మధ్యలో ఆపుదామంటే కేసు ఇస్తాము, వీడియో నుంచి తరలిస్తామని చెప్పేసి మాట్లాడారు. మా సర్పంచ్ గారిని వీడీసీ గారిని అందరినీ అడిగాము, మా ఇంటికి ఇచ్చామా అన్ని మాటలు మాట్లాడారు. దానికి మేము ఏం చేయలేక మా నాన్న కూడా కొద్దిగా పాము కాడుకొని చనిపోయాడు. నేను కూడా ఆ బాధలో నేను ఏం మాట్లాడలేకపోయాను. ఈ వర్షం వర్క దారుణంగా మరీ కట్టేశారు. మేము ఎంతో బాధతో మీరు మీడియా వాళ్ళు కానీ పెద్ద పెద్ద మనుషులు మీరు పెద్దవాళ్ళు కానీ మీరు పెద్ద మనిషి చేసుకొని ఈ ల్యాండ్ని మీరు మాకు జర న్యాయం చేస్తారని చెప్పేసి నేను మాట్లాడుతున్నాను. కానీ బదులు ల్యాండ్ వేరే ఇస్తామని చెప్పేసి మాట్లాడారు, కానీ ఏ ల్యాండ్ ఇవ్వలేదు. ఇప్పుడన్నా ప్రస్తుతానికి మా ల్యాండ్ బదులు ల్యాండ్ లేదని ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ల్యాండ్ బదులు ల్యాండ్ ఇవ్వకుండా కానీ మా ల్యాండ్ మేము గుల్లగొట్టుకుంటాము. మొత్తం మాది మేము ఈ ల్యాండ్ మొత్తం మాది మేము కబ్జా చేసుకుంటాం, పట్టా చేసి పట్టా ల్యాండ్ ఇది పట్టా చేసుకుంటామండి.
కానీ మీరు కొద్దిగా మాకు కొద్ది హెల్ప్ చేసి మాకు సపోర్ట్ చేసి మా ల్యాండ్ మాకు వచ్చేటట్టు ఇక ఇంకో ల్యాండ్ అనేది ఏదైనా ఇచ్చేటట్టు అన్నది చూడండి సార్. దయచేసి మీ అందరికీ చేతులు వేస్తున్నారు నమస్కారం చేస్తున్నాను. మా ల్యాండ్ మాకు కావాలి సార్. మాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. మా నాన్న చనిపోయారు. నా వయసు 28 సంవత్సరాలే. నాకు వైఫ్ ఉన్నా మా మా అమ్మ ఒకతే. మేము ముగ్గురమే సార్. మా నాన్న చనిపోయిండి అని చెప్పేసి మా విలేజ్ కూడా పట్టించుకోవడం లేదు. కామారెడ్డి జిల్లా